నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం కోటగిరి మండలానికి సంబంధించి కొంతమంది నాయకులు కారు ఎక్కారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పార్టీ సభ్యత్వాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కోటగిరి మండల టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. కృషి చేసి అక్కడ అప్పుడు కూడా మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ గారు కూడా మెజార్టీ రావడం జరిగింది. ఇదే విధంగానే ఇంకా రాబోయే అన్ని ఎలక్షన్లు కానీ మళ్ళా మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము పార్టీ కోసం మళ్ళా కృషి చేస్తాం, పార్టీ వెంబడి ఉంటాం, టీఆర్ఎస్ పార్టీతోనే మేము గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అనడం స్వాగతిస్తున్నాం. వారికి కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కూడా గ్రామాల అభివృద్ధి కోసమే పోరాడే వ్యక్తి కాబట్టి ఈరోజు వారి యొక్క సూచన మేరకే, వారి యొక్క సూచన మేరకి ఈరోజు మేము వీరిద్దరిని పార్టీలో తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా అందరం కూడా ఈ కోటగిరి మండలంలో అన్ని గ్రామ పంచాయత్ సర్పంచ్లు మా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు.